బట్ మిమ్మల్ని మీరు నాన్నగారు కథ రాస్తున్నారు, కథ ఇచ్చేసాక మళ్ళీ ఇది కరెక్ట్ కాదు, ఇది లాజిక్ అందట్లేదు, నాకు ఇలా వద్దు లేకపోతే నాకు ఇలా కావాలి అని ఆ స్వేచ్ఛ లిబర్టీ ఉంటుంది కదా సార్ ఇద్దరి మధ్య మీకు. అది కాదండి, వాడి లక్ష్యం ఏంటంటే నేను ఏదన్నా చెప్తే గౌరవంగా వింటాడండి, రెండుసార్లు చెప్తే వింటాడండి, అల్టిమేట్లీ హీ టేక్స్ హిస్ ఓన్ డిసిషన్. ఓహో, చెప్పే స్వాతంత్రం ఎప్పుడు ఉందండి, రిజెక్ట్ చేసే హక్కు వాడికి ఎప్పుడు ఉందండి. అండ్ ఈ కాంటెక్స్లో సార్ వి మస్ట్ మెన్షన్, తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఏకైక దర్శకులు రాజమౌళి గారని ప్రపంచం అనుకుంటూ ఉంటే ఓ తండ్రిగా మీకు ఎంత గర్వం కదా సార్, ఏమనిపిస్తుంది సార్? తండ్రికి ఎంత గర్వపడతానో తెలుగువాడిగా కూడా అంత గర్వపడతానండి. నా నా ఫీల్డ్కి, నా తెలుగు భాషకి గౌరవం వస్తుంది. హ్యావ్ యూ ఎక్స్ప్రెస్ టు హిమ్ సార్ ఎప్పుడైనా? అండి, ఎప్పుడైనా చెప్పారా మీరు? అంటే చెప్పే సందర్భం వస్తుందా, అసలు అవసరం వస్తుందా, మీ అబ్బాయే కదా అని చెప్పరు? బట్ వీఆర్ ఆల్ క్యూరియస్ సార్ టు సీ ట్రిపుల్ ఆర్ అనే ఒక మ్యాగ్నమ్ ఓపస్. అసలు డిసప్పాయింట్ అంతవరకు చెప్తాను నేను. ఇట్ వోంట్ డిసప్పాయింట్ సార్. అండ్ ఆల్సో వేడస్ అజయ్ దేవగన్ గారు కమింగ్ సార్, ఇది అడిగేయచ్చా? సినిమా చూసే క్యామియో రోల్ అండి, క్యామియో రోల్ వెరీ ఇంపార్టెంట్, బట్ క్యామియో రోల్. హీ ఈస్ ద వన్ హూ ఇన్స్పైర్స్ రామ్ చరణ్. వి ఆర్ వెయిటింగ్ టు సీ మోర్ బజరంగి భాయ్జాన్స్, వి ఆర్ వెయిటింగ్ టు సీ మోర్ ట్రిపుల్ ఆర్, బాహుబలి, ఇంకా చెప్పక్కర్లేదు సార్, వర్షాల. మీరు మీ కథలు అలా తెర మీదకి వచ్చి ఇట్ షుడ్ ఆల్సో గైడ్ ద కమింగ్ జనరేషన్స్ అని మేము చాలా ఎదురు చూస్తున్నాం సార్ మీ కథల కోసం. ఇందులో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి, సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆర్ఆర్ కోసం కంపోజ్ చేశాడు కీరవాడిని, జననీ పాట అండి. ఇంటికి వచ్చేసరికి రాయమౌళి గదిలోంచి వినిపిస్తుంది, ఏంట్రా పాట అన్నాను నేను. తీసుకొచ్చి ఇలాగ ఆన్ చేశాడండి, అన్కంట్రోలబుల్గా ఏడిపోచ్చేసింది నాకండి, అన్కంట్రోలబుల్. ఏమి సందర్భం, పెద్దన్న రీ రికార్డింగ్ కోసం కంపోజ్ చేశాడని కూడా చెప్పలేదు నాకు వాడండి. ఏంటి పాట వినిపిస్తుంది అన్నానంటే తీసుకొచ్చి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ఐ వాజ్ సాబింగ్ 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 షేమ్లెస్లీ. నాకు తెలియదండి ఎంతకంత ఇది వచ్చిందో, అంటే ఏంటంటే అది పేట్రియాటిజం లాగా తీసుకొచ్చిందండి. ఐఎమ్ షూర్ సేమ్ ఎమోషన్ ఆడియన్స్ విల్ ఫీల్ ఇన్ ద థియేటర్. దట్ సేస్ అ లాట్ సార్. మీరు అంత అంతగా మీరు మీరు క్రియేట్ చేస్తుందే, మీరు అంత మూవ్ అయిపోయారంటే ఐఎమ్ స్వేరింగ్ ఇట్స్ ద ట్రూత్. అసలు ఎందుకు చేసాడో నాకు చెప్పలేదన్నాడు అండి, పాట ఎంత తర్వాత చెప్పాడు రీ రికార్డింగ్ కోసం పెద్దని చేశాడండి. నా సినిమాలో అని కూడా నాకు తెలియదండి. మీరు అలియా భట్ గారి గురించి కంటతడి పెట్టారు సార్, అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఎ వెరీ ఎమోషనల్ మూవీ, అది క్లియర్ అయిపోయింది ఫర్ ఆడియన్స్ అండ్ అ మచ్ నీడెడ్ ఎమోషన్. ఇప్పుడు కూడా వస్తుంది సొసైటీ, ఇప్పుడు కూడా వస్తుంది సార్. దొంగమంటే ఎంత ఎంత ముద్దొచ్చేసే మీరు ఆ మాట అంటారు సార్. సార్ మీరు దేశభక్తులు అనగానే మీకు గుర్తొచ్చే మొదటి రెండు పేర్లు ఎవరు సార్? అంటే జనరల్గా మన దేశంలో దేశభక్తులు లేక అంటే మన హిస్టారికల్ టైంకి వెళ్తే ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, మహారాజా రంజిత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఎవరి పేరున్నా రోమాంచితం అవుతాయండి. అవునా సార్? సార్ అసలు అలా స్పందించగలగడమే గొప్ప ఇది సార్ మీకు. అదృష్టం అండి, అదృష్టం సార్. సో కిరవాణి గారి మ్యూజిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మనం, అల్టిమేట్ అండి, అల్టిమేట్ సార్. ఇప్పుడు ఆలియా భట్ గారు కాకుండా ఇతర పాత్రధారులు, అంటే ఇప్పుడు ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ గురించి, బ్రిటిష్ లేడీ ఒక అమ్మాయి ఉందండి, మీరు ట్రైలర్ చూసారు కదా. అవును, తను షీ ఇస్ ఆల్సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ స్టోరీ. అండ్ హౌ డిడ్ యు పిక్ క్యారెక్టర్స్ తెల్లవాళ్ళ కోసం, అంటే బ్రిటిష్ కాలం నాటి అంటే వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళు లేకుండా కథలు ఊహిస్తారు? లేదు, అది కాదు, అది కాదు సార్. హౌ డిడ్ యు పిక్ అంటే ఆ నటులు ఎలా దొరికారని, అంటే కాస్టింగ్ నైట్స్ వాళ్ళు తీసుకొస్తారండి. అమ్మాయి కూడా చాలా బాగుందండి, చాలా హోమ్లీ అండ్ లవ్లీ. ఎప్పుడు చూస్తున్నారు సార్ సినిమా మీరు? రేపండి. రేపేనా? ఫస్ట్ షో, ఫస్ట్ డే ఫస్ట్ షో? ఫస్ట్ షో కాదండి, 11:30కి దొరికిన టికెట్స్. రైట్ సార్.
మేము కూడా ప్రపంచం అంతా మీతో కలిసి చూస్తాం సార్. అందులో మరొక విషయం, సాంకేతికంగా ఈసారి డాల్బీతో పాటు అనేక టెక్నాలజీస్ ఎవరికి ఎలా సినిమా స్కోప్లో త్రీడీలో అన్ని ఫార్మాట్స్లో అందించడం అనేది చాలా గొప్ప ఘనత. అంటే ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే సార్, ఫ్రాంక్లీ మాకు ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళకు కూడా ఏం అడగాలో తెలియదు, బికాజ్ ఇది ఇట్ ఇస్ టూ బిగ్. ఒక సముద్రం గురించి మనం ఏం అడుగుతాం అంటే, తారాగణం కావచ్చు, కథ కావచ్చు, అన్ని విషయాలు కూడా ఇట్ ఇస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. సో వీ కెన్ ఓన్లీ వాచ్ ఇట్ అండ్ వండర్ అట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ స్క్రీన్ సార్. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది సార్, ఈ ఇద్దరు వీరులనే ఎంచుకోవడానికి, అందులో పాన్ ఇండియా సినిమా ఇది మనకి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో, ఇది నేను క్రియేట్ చేసింది కదండి, ఇద్దరు హీరోలు కథ అనుకున్నాం, ఏదో ఒక చిన్న లాక్లు చెప్పాను నేను. హీ ఫౌండ్ రాజమౌళి తెలుసుకున్నాను ఇది, ఇద్దరిని హీరోలని ఇద్దరు హీరోలు కదండి, ఆ మనసు ఎందుకు పుట్టిందో చూస్తే ఇద్దరు ఎట్ ఏ టైం 2 సంవత్సరాల పాటు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ శూన్యం, ఆ ఈస్ట్ గోడావరి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళో తెలియదు, కొమరంభీమ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, నోబడి నోస్ వేర్ ది వెంట్. యాక్సిడెంట్లో వాళ్ళు కలుసుకుని ఉంటే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు ఇన్స్పైర్ అయితే బాగుంటుంది కదా. అవును, మనం ఇద్దరు ప్రేమించే వ్యక్తులు వచ్చిన క్యామరేటరీ కుదిరిందని అంటే ఫిక్షన్ అవునండి, బాగుంటుంది కదా. బాగుంటుంది, బాగుంటుంది అది. సో ఇప్పుడు మీరు సార్, మీరు టీ తీసుకుంటూ మాట్లాడండి సార్ ప్లీజ్. ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు ఫ్లడ్ యూ విత్ క్వశ్చన్స్. ఇప్పుడు దీనిలో ప్రధాన అంశం సార్, ఇద్దరు ముగ్గురితో సగటు ప్రేక్షకులని వాళ్ళని అనలిస్ట్ని వాడు అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది ఇక్కడ స్నేహబంధం అన్నది ప్రధాన అంశం అంటున్నారు. ఇక్కడ దేశభక్తి, స్నేహబంధం, ఈ రెండింటిని బేరీజ్ వేస్తే మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు? ఈ రెండు ఎమోషన్స్కి ఇప్పుడు ప్రస్తుతం ఉండే కాలం అనే పరిస్థితుల్లో మన సమాజంలో ఆర్ పీపుల్ రిసెప్టివ్ టు గ్రేట్ థింగ్స్ లైక్ దిస్ అనే ఒక ప్రశ్న ఇది నిజంగానే కలిగింది సార్ నాకు. ఎందుకంటే ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు, ఇప్పుడు కమ్ముకున్న కొన్ని పరిస్థితులు, వీటి నేపథ్యంలో సార్, అఫ్కోర్స్ ఇది మొదలై రెండేళ్ల క్రితం, రెండేళ్ళు ఏ విషయంలో ముందు మనం నమ్మాలండి మన మనసులో. కరెక్ట్ సార్, రైట్ సార్. మనం నమ్మకుండా అది మనం చేసామనుకోండి వికటిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, రామ్ గోపాల్ వర్మ గారు శివ సినిమా తీసినప్పుడు ఆయన తాలూకు జీనియస్ని ఒప్పుకోవడానికి ఫీల్డ్ సిద్ధంగా లేదండి. రైట్ సార్. సెంతికిట్ అయింది ఇది, ఇది రామ్ గోపాల్ గారి ఆ దీపం చటర్జీ ఆయన సౌండ్ ఎఫెక్ట్ చేశాడు, ఆయన పట్టురండి అన్నారండి అందరం రండి. దీపం చటర్జీ ఆయన సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తే శివంత్ హిట్ అయిపోద్దని చెప్పాను, వాళ్ళు నమ్మించేసుకున్నారు అనమాట. బికాస్ దే డిడ్ంట్ వాంట్ టు ఎకనాలజ్ ది జీనియస్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ. అర్థమైంది కదండి? అర్థమైంది సార్. అలాగా ఇద్దరు సీతారామరాజు కొమరంభీమ్ పేరు పెట్టి సినిమా హిట్ అయిపోద్దని మనం అనుకుని స్టార్ట్ అయ్యామనుకోండి, సినిమా డెఫినెట్గా ఫ్లాప్ అవుతాడు. వాళ్ళు గొప్ప వ్యక్తులుగా మనం చూపించాలి, వాళ్ళ తాలూకు త్యాగాల్ని ప్రజలకు ఒకసారి గుర్తు చేయాలి అని సిన్సియర్ భావంతో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యో, యు కాంట్ గో రాంగ్. అబ్సల్యూట్లీ నాట్ సార్. అంటే రాంగ్ ప్రసక్తే ఉండదు సార్, ఇట్ ఇస్ జస్ట్ దట్ హౌ బిగ్ రైట్ ఇట్ ఇస్. అంటే ఆబ్వియస్లీ రాజమౌళి గారిది మీది స్టాండర్డ్, మీరు చెప్పిన చేసిన వర్క్లోనే, మీరు చేసిన కథల్లో ప్రూవ్ అయిపోయింది. కానీ ఇవన్నీ ఏమిటంటే అంతకు మించి ఆ పని వెనకాల సైన్స్ చెప్తున్నాను, దానికి ఎమోషన్ చెప్తున్నాను సార్. వాళ్ళ దాని గొప్పతనం మనం నమ్మాలి, ఆ నమ్మిన దాన్ని సిన్సియర్గా పోర్ట్రే చేయాలండి. జస్ట్ ఆ పేరు పెట్టుకుంటే సరిపోదండి, అది చెప్తున్నాను. అది చాలా గొప్ప సవాల్ సార్ మీకు. మీరు అన్నారు కదా లిటరేచర్ ఇస్ నాట్ అవైలబుల్ అబౌట్ ఈ వీరుల గురించి. మనకి తెలిసిన విషయాలు కొన్ని, మనకు తెలిసిన కొన్నిలో అంత ఎలివేట్ అయ్యి వాళ్ళు వచ్చే అవకాశాలు లేని పక్షంలో, మరి మనమే ఈ క్యారెక్టర్స్ని ఎలివేట్ చేసే క్రమంలో బోల్డ్ అంతా ఊహించుకోవాలి ఇలా ఉండుంటుందని చెప్పి. ఈ కొమరం భీం పాట వినిపించారు సార్, అశోక్ తేజ గారు ఇందాకే వచ్చారు. అసలు ఎవరండి? శుద్ధాల అశోక్ తేజ గారు. ఆయన వినిపించిన శుద్ధాల అశోక్ తేజ గారు వినిపించిన కొమరం భీం పాట అసలు దాని వెనక ముందు ఏమైనా చెప్పారా? కొంత చెప్పారు సార్, మీరు మిగతాని మీ నుంచి విందామని వెయిట్ చేస్తున్నాం. మొత్తం లీకే ఆయన ఆయన ఏం చెప్పారో చెప్తే. ఓహో, ఎలాగో రేపే సినిమా కదా సార్ మనకి ఎలాగో, కాబట్టి ఆబ్వియస్లీ చిత్రహింసలు పెడుతున్న సమయంలో కొమరం భీం అనే యోధుడిని ఆ పాటని ఆయన భరిస్తూ, ఆ నొప్పిని భరిస్తూ తనకి తాను మాట్లాడుకుంటున్న పద్ధతి, అది ఎలా ఇంట్రడ్యూస్, ప్రపంచం పాడాలా లేకపోతే ఇంకెవరైనా? అఫ్కోర్స్ సాక్షి దాంట్లో కాలు ముక్త బాన్సేన అంటే అడవి తల్లి పుట్టనట్టేరా నువ్వు, తను తను అది పుట్టనట్టేరా అని నట్టేరా అని ఆ పదం ఆ సాక్షిలో దాని తాలూకు అర్థం అండి అని చెప్పి చెప్పారు సార్. అదే సో ఈ క్యారెక్టర్స్ ఊహించుకోవడంలో సార్, మీరు ఎంత దూరం వెళ్ళారు, ఎంత లిబర్టీస్ తీసుకున్నారు? ఒక ఆలియా భట్ లాంటి ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి,
వాళ్ళ ప్రేమ కథ వాళ్ళ మధ్య, తను బ్రీఫ్ రోల్ అని కూడా, ఇవన్నీ మాకు బిట్స్ అండ్ పీసెస్గా అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఒక తెర మీద ఇంతమంది ఇన్ని విషయాలు ఉన్నాయా అనిపిస్తుంది సార్ మాకు. నాకండి వెరీ హ్యాపీ దట్ దే హావ్ సెలెక్టెడ్ ఆలియా భట్ అండి. ముందు ఆలియా భట్ అన్నప్పుడు ఆలియా భట్ అన్న మనసులో చిన్న ప్రశాంతం వచ్చిందండి. ద మూమెంట్ ఐ సా హర్ ఇన్ ద మేకప్, అవునా సార్, ఫ్లోడ్ ఫిదా ఫిదా ఫిదా, ఇప్పుడు కూడా నాకు ఎన్నిసార్లు ఆ స్క్రీన్ చూస్తే ఎన్నిసార్లు నాకు ఏర్పు వచ్చింది సార్ సార్ ఇప్పుడు కూడా తది నాకు అర్థమవుతుంది. దట్టర్ ఇన్నోసెన్స్, అట్టర్ కమిట్మెంట్ టువర్డ్స్ హర్ బావ, ది వే షీ ప్రొజెక్టెడ్ ఆన్ ద స్క్రీన్, వర్డ్స్ ఫైల్ మీ అమృతం చుక్కలు అంటాం చూడండి, ఆవిడ చాలా తక్కువ లేదు అంత సినిమాలు అండి. బట్ ప్రతిసారి కూడా అలా లేస్తుంది పైకి అండి. షీజ్ అ ఫెనామినల్ యాక్టర్ కదా సార్, అంటే యాక్ట్రెస్ అంటే, బట్ మీరు మీరు ఊహించిన సీత అక్కడ కనిపించడం, లేక నేను ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ చూపించేసేస్తుంది ఆవిడ. నీ జీతంలో ఎప్పుడు ఎవరు షూటింగ్ చూడటానికి వెళ్ళలే, మా అబ్బాయి షూటింగ్ చాలా రేరుగా వెళ్తానండి, ఆవిడ చూడటం కోసం వెళ్ళాను నేను షూటింగ్కి అండి. రష్ చూసిన తర్వాత నా జీతంలో ఎవరితోనూ సెల్ఫీ తీసుకోలేదండి, ఆవిడతో తీసుకున్నాను నేను. బా ఎంత గ్రేట్ విషయం సార్, అయితే తనకి ఎంత గ్రేట్ అంటే ఆలియా భట్కి మీలాంటి, మీరు ఇన్ని కథలు ఇంత ఎక్స్పీరియన్స్, చాలా చాలా ఐ మూవ్డ్ సార్ బియాండ్ వర్డ్స్ సార్. వాట్ ఇస్ సో స్పెషల్ అబౌట్ హర్ యాక్టింగ్ సార్, అంటే మీరు ఏమైనా చెప్పలేదండి. ఆవిడదా అండి, ఇట్స్ డివైన్ అంతేనండి, అంటే ఆవిడ పూర్వజన్మ ఫలం అంటా, పూర్వజన్మ పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆవిడది కానీ అంటా అంతే తప్ప, బయట చూస్తే అంత అల్లర పిల్లలు, అంత కోతి ఇంకొక పిల్లలు ఉంటుంది. ఈ కాంట్ ఇమాజిన్, అవునా, ఈ కాంట్ ఇమాజిన్ కోతి అండి, కోత సార్, అంటే కోత అంటే ఐ మీన్ అల్లర్ చేయట్లేదు అండి. బట్ ద మూమెంట్ షీ డాన్స్ ద మేకప్, సీతమ్మ సీతమ్మ సీత అని అనలేనండి, సీతమ్మ సీతమ్మ చాలా గొప్ప చాయిస్ సార్. అసలు ఎలా స్ఫురించింది రాజమౌళి గారికి అంటే ఆవిడనే తీసుకోవాలని? అదృష్టం అండి, ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ ఆర్టిస్ట్ కూడా డన్ ద సేమ్. మనకున్న కంటెంపరీ ఆర్టిస్ట్లో దట్ ఫీలింగ్ ఆఫ్ డివైనిటీ, పతివ్రత, సాధ్వి, ఇట్స్ గ్రేట్ సార్. ఐ మీన్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హర్ ఆన్ స్క్రీన్ చాలా.